ఓకే నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అయ్యే వరకు తెలుస్తుంది నా బైక్కి ఇలాంటి హెచ్జేజీ ఫాగ్ ల్యాంప్స్ అని ఫిట్ చేపిస్తాము నేను ఇంకా సూర్య కలిసి ఒకసారి గుర్తున్నా లైక్ 1800 రూపీస్ ఖర్చు అయింది కాకపోతే క్వాలిటీ అంత మంచిగా లేకపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడికి బ్రేక్ అయిపోయింది ఈ క్లామ్ కనిపిస్తున్నా మొత్తం రస్ట్ వచ్చేసి బ్రేక్ అయిపోయింది వీటిలో తాళ్ళు పెట్టి కొబ్బరి బొండాలు స్టాల్ పెట్టి కవర్ చేసినాయి ఈరోజు సో ఇప్పుడు అర్థమైందనమాట ఫైనల్లీ ఇట్స్ టైం టు అప్గ్రేడ్ అని చెప్పేసి అందుకే ఈ క్లామ్స్ పీకేస్తున్నాం ఇప్పుడు పీకేసి చాలా లావు ఉన్నాయి బ్రో ఇవి ఇది ఏం బ్రాండ్ ఎల్ ఎక్స్ట్రీమ్ ఓకే ఎల్ ఎక్స్ట్రీమ్ అనే బ్రాండ్ అంట ఇది దీనికి ఎల్లో కలర్ది అది కూడా వస్తుందా ఫిల్టర్ మామూలుగా వస్తుందా ఓకే ఓకే ఫిల్టర్స్ కూడా పెట్టచ్చు అంట చూడాలి సో దీని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేయాలి కానీ సూర్య బైక్ అయితే ఆల్రెడీ సేమ్ ఇదే ఉంది కాకపోతే ఇది 60 వాట్స్ అంట ఇది 30 or 40 వాట్స్ అంటున్నాడు బట్ లుక్ వైజ్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది అనిపిస్తుందా సో ఇది మనం ఇప్పుడు మన బైక్స్కి ఫిట్ చేద్దాము అండ్ ఈ పాత పీకేస్ అసలు చాలా నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఎట్లా బ్రో ఫిట్టింగ్ ప్రాసెస్ ఈజీయేనా సేమ్ అది ఉన్న స్క్రూలో హోల్లోనే పెట్టేస్తున్నాం అంతే కదా ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ డ్రిల్ చేపించిన అనమాట జానా క్రాష్ కార్డ్ పైన ఇక్కడ డ్రిల్ చేపించినాము కొండాపూర్లో మేమే వెళ్ళినాం సో సేమ్ స్క్రూస్కి ఇది తీసేసి ఇది ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు అన్నట్టు ఈ ప్రిపరేషన్ అంతా దేనికి అనుకుంటున్నానా సో ఇంకొక 2 డేస్లో మేము ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాము లాంగ్ రైడ్ 3 or 4 మెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ నేను సూర్య ఇంకా మా ఫ్రెండ్ భార్గవి ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు ఈ 2 బైక్స్ పైన అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది అందుకే ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం కొంచెం చైన్ ఒకటి క్లీన్ చేపించుకొని టైట్ చేపించుకోవాలి నేను అదొకటే వర్క్ ఉంది అండ్ యా ఆబ్వియస్లీ ఫాగ్ ల్యాంప్స్ ఇంకోటి ఈ లైట్ ఉంది కదా ఈ లైట్ కూడా మొత్తం పైన పడుతుంది అనమాట కింద అడ్జస్ట్ చేస్తే లైట్ కిందకి వెళ్తుంది అంట నాకు తెలియదు ఒకసారి అది కూడా చెక్ చేయాలి లేదంటే మొత్తం స్కైలోకి వెళ్తుంది సో లైట్ అంతా ఓకే సో ఏం చేసినామంటే ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నా వైర్ ఉంది కదా హెచ్జేజీది దానికి దీనికి కలిపి కట్టేశారు జస్ట్ రెడ్ అండ్ బ్లాక్ కదా రెడ్ అండ్ బ్లాక్ కలర్ వైర్స్ని దానికి దీనికి చేంజ్ చేసినాము బట్ మీరు ఒకవేళ ఈ కొత్త పర్చేస్ చేసిరంటే ఈ బ్రాండ్వి కంప్లీట్ వైర్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు లేదంటే మేబీ దాంతోపాటే వచ్చేస్తుంది అనుకుంటా బాక్స్లో వైర్ బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు లేదు కాబట్టి అట్లా జుగాడు చేసేస్తాము అండ్ టెస్ట్ కూడా చేసాము ఇట్స్ వర్కింగ్ ఫైన్ స్క్రూస్ కూడా సేమ్ నా పాత హెచ్జేజీ నుండే ఫిట్ అయిపోయాయి ఈజీగానే సో గైస్ ఫైనల్లీ 2 సైడ్స్ ఫిట్టింగ్ అయిపోయిందనమాట లెఫ్ట్ అండ్ రైట్ ఇది కొంచెం వైర్స్ లోపల పెట్టడమే ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాడు మన బ్రో చూడండి కనిపిస్తుంది బాగుంది మస్తు పెడుతుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ లైట్స్తో కంపేర్ చేస్తే ఇది ఆఫ్ చేసినప్పుడు కూడా లుక్ బాగుంది బండికి పెద్ద లైట్స్ ఇంత లైట్స్ పెట్టినట్టు బాగుంది లుక్ సో నా లక్ ఏంటంటే ఇక్కడ ఈ స్విచ్ కూడా ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది సో ఏం ఇష్యూ లేకుండా డైరెక్ట్ స్క్రూస్ పెట్టేసి వైర్ కనెక్షన్ ఇచ్చాగానే స్టార్ట్ అయిపోయింది అనమాట సో లుక్ వైజ్ ఎలా ఉందో మీరే చెప్పాలి ముందు లైట్స్తో కంపేర్ చేస్తా ముందు లైట్స్ చాలా బేసిక్గా లైక్ ఒక ప్లేట్స్ లాగా ఉండే అనమాట బట్ మేనేజ్ చేశాను మన బడ్జెట్ మన స్థోమత బట్టి మనం తీసుకున్నాం అనమాట బట్ ఇప్పుడు ఇవి కూడా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు ఎంత ఒరిజినల్ కొత్త ప్రైస్ ఇవి 2500 అంట చాలా బాగున్నాయి ప్రైస్ లుక్ కూడా అండ్ బ్రాండ్ పేరు కూడా చెప్పినా కదా నా బ్రాండ్ నాకు గుర్తులేదు ఏంటి బ్రాండ్ పేరు అలి ఎక్స్ట్రీమ్ యా అది పేరు సో చూడండి మీరు ఆన్లైన్లో 2500 దాకా ఉంటుందంట బట్ యా లుక్ వైజ్ ఇస్ సో గుడ్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది నాకు లెందీగా ఉంది ఇంత లైక్ ఒక డిస్క్ లాగా వచ్చింది అనమాట పెద్దగా యా బిగ్ థమ్స్ అప్ ఫర్ దిస్ అండ్ ఫిట్ చేసినందుకు సూర్య కూడా థ్యాంక్స్ చూడండి మీ విస్ట్రామ్ మీ దగ్గర విస్ట్రామ్ ఉన్నా లేదంటే ఇట్లా NS200 ఉన్నా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి ముందల నుంచి ఫ్రంట్ వ్యూ చాలా బల్కీగా ఉంది నీట్గా ఉంది సో గో ఫర్ ఇట్ నేను సజెస్ట్ చేస్తాను ఇది అన్నట్టు ఈ బైక్కి చెప్పడం మర్చిపోయా
పైన ఒక రెండు లైట్స్ సేమ్ బ్రాండ్వి, అది కాక మళ్ళీ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ యెల్లో కలర్ వస్తాయి, అది కాక మళ్ళీ ఇక్కడ పెట్టించండు క్రాష్ గార్డ్కి. రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఒక క్రిస్మస్ ట్రీ లెక్క కనిపిస్తుంది మీకు, December 25th బాగా అనుకొస్తుంది రోడ్ పైన. ఓకే ఎనీవే చూసారు కదా వీడియో కంప్లీట్, ఇంత ఇంతే మరి లైట్ ఫిట్టింగ్ ఒకటే నేను చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఇంకొక 2 డేస్ నుంచి మంచి మంచి వ్లాగ్స్ రాకపోతున్నాయి విఆర్ ఎవ్రీవేర్ ఛానల్లో అండ్ మన బ్రో ఛానల్లో కూడా వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు కూడా మాలాగా ట్రావెల్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి అబ్బా, ఉన్నది ఒకటే ఒక లైఫ్, బతికేది ఒకటే ఒకసారి, ఎన్ని చూసేయాలో ఇప్పుడే చూసేయాలో, ఎంత బతికేయాలి ఇప్పుడే బతికేసేయాలి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. దట్స్ ఇట్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్, విఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.